నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఫాల్ మనము ఎలా కుట్టాలో చూపిస్తానండి మనకు ఒక దగ్గర ఫాల్ తెగిపోయినా మనకు దేనికన్నా పట్టుకుంటే మొత్తం దారం వచ్చేస్తుందండి అలా కాకుండా దారము ఎక్కడైనా తెగిపోతే అలాగే ఉండాలంటే వీడియోలో చూపించినట్టుగా కుట్టండి ముందుగా దారం రెండు వరుసలు తీసుకోండి కుట్ట అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఒక సైడ్ నుంచి ముడేసి పెట్టేసుకోండి అలాగే ఫాల్ కూడా పిండి అటు ఇటు కాకుండా స్ట్రేట్గా వచ్చేటట్టు ఆరబెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు చీర కింద సైడ్ నుంచి తీసుకోండి ఉల్టా ఉండాలన్నమాట మనం చీర ఉల్టా ఉండాలి ఫాల్ ఇలా మడతబెట్టి పెట్టుకోండి మనకు ఐరన్ చేసినట్టుగా నీట్గా ఉంటుంది అనమాట అలాగే ఒక సైడ్ నుంచి హాఫ్ ఇంచ్ అంతా మలుచుకోవాలన్నమాట మనకు ఫాల్ ఒక చివరి నుంచి హాఫ్ ఇంచ్ అంతా మలుచుకొని ఇలా కొంచెం నొక్కి పెట్టారంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట లోపలికి మలిచేసుకోండి హాఫ్ ఇంచ్ అంతా ఇప్పుడు చీర స్టార్టింగ్లో కొద్దిగా వదిలేసుకోవాలన్నమాట కొద్దిగా వదిలేసుకొని ఫాల్ కింద సైడ్నే పెట్టేసేయండి పెట్టేసుకొని వీడియోలో క్లియర్గా చూడండి ముందుగా కింద నుంచి తీసుకోవాలండి ముడి అనేది కిందికి వెళ్ళిపోతుంది ఇలా మనం కుట్టుకున్నప్పుడు పైకి సూది వచ్చేస్తుంది కదండి సూది వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి కొంచెము ఇట్లా రైట్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ కిందికి సూది సూది కిందికి పంపించాలండి మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూడండి క్లియర్గా ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి మనకు దారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ రైట్ సైడ్ నుంచి కొంచెం ముందు నుంచి తీసుకోవాలన్నమాట ఇలా మనకి చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దారం ఇలా దారం గుంజాం కదండి గుంజినాక మనకు దారం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని ముందు నుంచి అనమాట దానికి ముందు నుంచి ఇలా వీడియోలో క్లియర్గా చూడండి దానికి ముందు నుంచి తీసుకోవాలి దా సూది కూడా మరీ ఎక్కువ కాకుండా ఇలా కొంచెము ఉల్టా తీసి చూస్తుందని చూడండి ఇలా కొంచెము తీసుకోవాలండి కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకున్నట్టయితే మనకి అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇలా గుంజుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి అండి ఇలా రైట్ సైడ్ నుంచి మన దారం ఎక్కడి నుంచి వచ్చే వచ్చిందో అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి కుట్టుకోవాలి మొత్తం ఇలా కుట్టండి మనం సగాని కొంచెం తక్కువగానే కుట్టుకోవాలండి సగాని కొంచెం తక్కువ కుట్టుకున్న తర్వాత కింద సైడ్ నుంచి కొంచెం మలుచి కుట్టుకోవాలండి ఇలా కొద్దిగా మలవాలండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం మలచండి అని మరీ ఎక్కువ మలచకండి ముడతలాగా కనపడుతుందనమాట ఇలా కొద్దిగా మలుచుకోండి వీడియోలో చూపించినట్టుగా క్లియర్గా చూడండి ఇలా కొంచెం మలుచుకున్న తర్వాత మనం ఎక్కడైతే మలిచామో అక్కడ రెండు సార్లు కుట్టండి ఒక రెండు సార్లు టాకాలు వేయండి కుట్ట అనేది గట్టిగా ఉండి మనకు మలుచుకున్న దగ్గర అటు ఇటు జరగకుండా ఉంటుందండి ఇలా రెండు సార్లు గట్టిగా కుట్టారంటే మలుచుకున్న దగ్గర హైట్ కనపడకుండా నీట్గా ఉంటుందనమాట అట్లా ఒకసారి రెండు సార్లు కుట్టేసేయండి ఒక రెండు సార్లు కుట్టారంటే మనకు మలుచుకున్న దగ్గర హైట్ లే లేకుండా ఉంటుందన్నమాట మళ్ళీ మామూలుగానే కుట్టేసేయండి కుట్టుకున్న తర్వాత మళ్ళీ సగాని కొంచెం ఎక్కువగానే కుట్టాలి సగాన్ని కొంచెం ఎక్కువగానే కుట్టిన తర్వాత మళ్ళీ మలుచి కుట్టుకోవాలన్నమాట చూసారు కదండీ ఇలా మలుచుకొని కుట్టాలి ఫాల్కి మధ్యలో కాకుండా ఇటు సైడ్కి ఒకసారి అటు సైడ్కి ఒకసారి ఇలా రెండు సార్లు మలిచి కుట్టుకోవాలి ఫాల్ మొత్తానికి ఒక రెండు సార్లు మలిచి కుట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో నేను రెండు సార్లు మలిచి కుట్టాను అనమాట కింద సైడ్ నుంచి మొత్తం కుట్టేశానండి చూడండి నీట్గా వచ్చింది చూడండి నేను ఇక్కడ రెండు సార్లు మల్చి కుట్టాను ఇక్కడ ఒక దగ్గర కుట్టాను మళ్ళీ ఇలా మల్చి కుట్టుకోవాలి ఇక్కడ ఒక దగ్గర మళ్ళీ ఇంకొక దగ్గర ఒకసారి కుట్టాను ఇలా కుట్టడం వల్ల మనకు పైనుంచి కుట్టేటప్పుడు ముడత రాకుండా ఉంటుందన్నమాట మళ్ళీ కొంచెం సగానికి కొంచెం ఎక్కువ కుట్టుకున్నప్పుడు మళ్ళీ ఇలా మల్చి కుట్టుకోవాలి అలా కుట్టుకోవటం వల్ల మనకు ఫాల్ పైనుంచి నీట్గా వస్తుంది అనమాట మనం ఫాల్ సగానికి కుడతాం కదండి సగాన్ని కొంచెం ఇటువైపు కొంచెం అటువైపు రెండు సార్లు మలుచుకొని కుట్టుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా మనం చీర ఉల్టా పెట్టి హెమ్మింగ్ లాగా కుట్టేస్తారండి చాలామంది అలా ఉల్టా పెట్ట పెట్టకూడదండి ఇప్పుడు మనం పీటా ఉళ్ళో పెట్టేసుకోండి ఒళ్ళ పెట్టేసుకొని రైట్ సైడ్లో పెట్టేసుకోండి చీర రైట్ సైడ్లో పెట్టేసుకొని వీడియోలు చూపించినట్టుగా చూడండి మనకి ఫాల్ కింద సైడ్ రావాలి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా చీర మలిచి పెట్టుకోండి ఇంకొక సైడ్ నుంచి కూడా చీర ఇలా మలిచి పెట్టేసుకోండి రెండు సైడ్ల నుంచి రెండు సైడ్లో పెట్టేసుకోవాలండి మామూలుగా అయితే మనం ఉల్టా కుట్టుకుంటాం కదా ఇలా రైట్ సైడ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని దారము కింది నుంచి ముడి కిందికి వచ్చేటట్టుగా స్టార్టింగ్లో కింద నుంచి తీసుకోండి సూది ఇలా రైట్ సైడ్లో కుట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి ఇలా ఫస్ట్ కింద నుంచి ముడి కిందికి వచ్చేటట్టుగా తీసుకోవాలి చూడండి మనకు వేలుతో చూస్తే ఇలా ఫాల్ ఎక్కడి నుంచి ఉందనేది తెలిసిపోతుందండి ఫాల్ ఉన్న దగ్గర కొద్దిగా హైట్ ఉంటుంది ఫాల్ లేని దగ్గర కొంచెం డౌన్ అనిపిస్తుంది అలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ అలాగే కుట్టాలండి కింద సైడ్ నుంచి ఎలా అయితే కుట్టామో అలాగే కుట్టాలి మనం దారం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని ముందు నుంచి మళ్ళీ సూది కిందికి పెట్టేసేయాలండి మన దారం ఎక్కడి నుంచి వచ్చిందో దాని ముందు నుంచి సూది కిందికి తీసుకోవాలి చూడండి ఇప్పుడు దారం వచ్చింది కదండి ఇలా దారం వచ్చిన తర్వాత దారం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని ముందు నుంచి అనమాట దారం ముందు నుంచి మళ్ళీ సూది పెట్టేసేయాలి అలా అయితే మనకు ఇలా కుట్టుకుంటేనే మనకు ఎక్కడైనా దారం తెగిపోతే అక్కడే ఉంటుందండి మిగతా అది ఊడిపోదనమాట మామూలుగా హెమ్మింగ్ కుట్టినట్టుగా కుట్టేసామనుకోండి ఎక్కడైనా దేనికన్నా పట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది దారం ఇలా అయితే రాదండి మన దారం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని ముందు నుంచే సూది మళ్ళీ తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల మనకు నీట్గా ఉంటుందండి దారం కూడా కుట్టనేది ఎక్కువ లావుగా కనపడదండి ఇలా సన్నగా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చూడండి నేను ఇంకా ఒక సైడ్ నుంచి కుట్టేశాను ఫాల్ సైడ్ నుంచి కుట్టేశాను పై భాగంలో కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి మనకి వేలతో చూస్తే మనకు ఫాల్ ఎక్కడి నుంచి ఉందనేది తెలిసిపోతుందండి ఇలా పై భాగంలో కూడా ఇలాగే కుట్టేసేయండి మనం ఏం దారం ఏం తెంపన అవసరం లేదండి మూల దగ్గర కూడా ఇక్కడ మలుచుకుంటే సరిపోతుంది మల్పేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వేలతో చూసామంటే మనకు హైట్ అనేది ఫాల్ ఎక్కడి నుంచి అనేది హైట్ తెలిసిపోతుందండి అలా చివరి నుంచి ఫాల్ చివరి నుంచి కుట్టుకుంటూ వెళ్ళొచ్చండి సన్నగా ఉన్న చీరలకైతే మనకి పల్చగా ఉంటుంది కాబట్టి చీర సన్నగా ఉంటుంది కాబట్టి ఫాల్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది ఈజీగా తెలిసిపోతుందండి కొంచెం మందంగా ఉన్న చీరలకైతే ఫాల్ ఎక్కడి నుంచి ఉందనేది మనం చూస్తే కనపడదండి ఇలా వేలతో చూసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలా వేలు పెట్టుకొని ఇలా వేలతో చూసుకుంటే మనకి హైట్గా తెలిసిపోతుందండి చూసారు కదండి ఇలా కుట్టేసుకోవాలన్నమాట మనం దగ్గర దగ్గరగా కుట్టేసుకుంటే నీట్గా బాగా ఉంటుందండి హెమ్మింగ్ చేసినట్టుగా అయితే మనకి బాగోదు ఇలా కుట్టండి పై సైడ్న కూడా అలా కుట్టేసేయండి నేను మొత్తం కుట్టేసానండి చూసారు కదా మనకు మలుచుకున్న దగ్గర కరెక్ట్గా వచ్చింది ముడితే ఏమీ లేదు ఫాల్ ముడితే ఏమీ లేదండి మనం ఇంకొక దగ్గర కూడా మల్చి కుట్టాం కదా అక్కడ కూడా చూపిస్తానండి చూసారు కదా మనకి ఇక్కడ కూడా మలిచి కుట్టాము మనకు పై భాగంన ముడత లేకుండా ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసారు కదండి ఇలా ఫాల్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా రెండు దగ్గర కింద సైడ్ నుంచి మల్చి కుట్టుకోవాలండి రెండు సైడ్లో మలుచుకు రెండు దగ్గర మలిచి కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే పై భాగంన కూడా చూపిస్తానండి ముడతలు ఏం రాకుండా ఎంత బాగా నీట్గా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ మనకు కుట్ట అనేది కనపడదండి హెమ్మింగ్గా చేసినట్టయితే మనం కింది నుంచి కుడతాం కాబట్టి పైనుంచి ఎక్కడైనా లావుగా రావచ్చు మనం పైనుంచే కుడతాం కాబట్టి దారం ఎక్కడ లావుగా కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టండి మనకు ఎక్కడ ఎక్కడన్నా తెగిపోయినా దేనికన్నా పట్టుకొని మిగతా అది మొత్తం వచ్చేదండి అక్కడే తెగిపోతుంది కానీ మిగతా అది రాదనమాట హెమ్మింగ్ చేసినట్టుగా అయితే మొత్తం గుంజి వచ్చేస్తుంది లోపల బాగున్నా ఇలా మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు చేతితో అయినా కుట్టేసుకోవచ్చండి డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు మనకు మామూలుగా ఏ చీరలకైనా ఇప్పుడు కొంగు సైడ్న ఏదో ఒకటి వస్తుందండి ప్యాచ్లు అయినా వస్తాయి లేదంటే ఇలా ముళ్ళేసైనా వస్తాయి చూసారు కదండి ఫాల్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా కుట్టి చూడండి నీట్గా ఉంటుందండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందనే ఉన్న బెల్లైకాన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్